వినాయక చవితి ఉత్సవాలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వినాయక చౌక్లో ఈసారి కర్ణాటకలోని గుడ్డట్టి ప్రామాణిక కథ ఆధారంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. హిందువుల తొలి పండుగ అయిన వినాయక ఉత్సవాలు అనేక రూపాలతో భక్తులను పరవశులను చేస్తున్నాయి. అయితే గత రెండేళ్లుగా ఏ విధంగా నిమజ్జనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయో ప్రస్తుతం కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయని వినాయక చౌక్ ఉత్సవ సమితి నిర్వాహకులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. అనంతపురంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినాయక మండపాలతో ఆ పూజలతో ఉదయం 9 గంటల తర్వాత పెద్ద ఎత్తున పూజల అనంతరం వినాయకులు భక్తులకు దర్శనమిస్తున్నారు. మన దగ్గర మనం అనంతపురంలో వినాయక చౌక్లో ఉన్నాం. మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్న మత పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఏంటి అసలు ఈ వినాయక చవితి ఉత్సవ ప్రత్యేకత ఏంటి? తొలితన విఘ్నమస్తనుచు దూర్జటినందన నీకు మొక్కెదన్ అని మనకు చాలా విధాలుగా పద్యాలు వస్తూ ఉన్నాయి. మొట్టమొదట్లో ఏ కార్యానికైనా సరే, వివాహానికైనా, వివాదానికైనా, సంగ్రామానికైనా, దేనికైనా సరే మనం వినాయకుడిని పూజిస్తాం అనేటువంటిది మన యొక్క సంప్రదాయం. ఆదో పూజ్యో గణాధిప అని అంటాం మనం సంస్కృతంలో. మొట్టమొదటి పూజింపదగినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయనే గణాధిపుడు. మన మానవ గణాలకంతటికి కూడా ఆధిపత్యాన్ని వహిస్తూ మనకందరికీ శుభాలను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని మనం గణాధిపుడిగా పూజించడం జరుగుతోంది. వినాయకుడని, విఘ్నరాజని, గణాధిపుడని ఆయన పూజలు అందుకుంటూ ఉన్నాడు. ప్రతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. మామూలుగా మనం ప్రతినిత్యం జరుపుతున్నా కూడా విశేషంగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ పూజలు జరపటం చేసి తర్వాత చంద్రుడిని చూడటం ద్వారా శుభాలు పొందుతామనేటువంటిది మన సంప్రదాయం. ఈనాడు ఇక్కడ మన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చౌక్ ప్రాంతంలో ఇక్కడ మనం మున్సిపల్ ఆఫీస్కి దగ్గరగా, కార్యాలయానికి దగ్గరగా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. క్రమేపీ ప్రతి సంవత్సరము కూడా విగ్రహాల యొక్క కదలికల్ని కూడా మనం చేస్తూ ఉన్నాము. ఈనాడు ఈ వినాయకుడికి, గుడ్డట్టు వినాయకుడిని కర్ణాటకలో ఉన్నటువంటి ఆ క్షేత్రానికి ఉండేటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదే క్షేత్రం యొక్క మహత్యాన్ని చెబుతూ విగ్రహం యొక్క కదలికలను అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం వినాయకుని ఆహ్వానించి, అంతకుముందు ఓంకార ధ్వజాన్ని ఆహ్వానించుకొని గోమాతని పూజించి, ఆ తర్వాత మనం వినాయక వ్రతాన్ని కూడా జరిపి కథాశ్రవణం అనంతరం ఇక్కడ భక్తులందరూ కూడా అనేక విధాలుగా ఈ వినాయక స్వామిని దర్శించడం జరుగుతూ ఉన్నది. కానీ నీటి సౌకర్యాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రదేశం ఇది అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో రైతులందరూ సుఖశాంతులతో ఉండాలంటే వర్షాభావం తక్కువ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా అనంతపురం జిల్లా. కాబట్టి అందరి వారి నుంచి 100 టీఎంసీలు నీరు తీసుకొచ్చి శ్రీ కృష్ణదేవరాయలు నిర్మాణం చేసినటువంటి 2600 చిల్లర చెరువులకి పూర్తిగా నీటిని అందిస్తే తప్ప ఈ జిల్లా సస్యశామలమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ భగవానుడు, ఆ గణేష్ వానుడు పాలకులకు ఆ విధమైనటువంటి స్ఫూర్తిని అందిస్తారని చెప్పనేసి ఆ గణేష్ భగవాన్ని కోరుకుంటున్నాం. అమరావతి గారు, లాస్ట్ మన 2 సంవత్సరాలు చూస్తే కూడా నిమజ్జనానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు, అంటే దశలో సింగనమల చెరువుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి, ఈసారి కూడా అట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కెనాలకు నీటిని వదలేదు. వీటన్నింటిని మీరు జిల్లా అధికార యంత్రాంగం కానీ మంత్రుల దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లారా? మేము కలెక్టర్ గారి దృష్టి గారికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళ దృష్టికి అంతా ఎస్సీలకి, ఈఈలకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. కానీ వాళ్ళలో ఉన్నటువంటి స్పందన కానీ, మీటింగ్ పెట్టి ఏ విధంగా చేస్తామన్నటువంటి ఆలోచన కానీ ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు కలగలేదు. కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడము నాకు తెలిసి గత ఈ 2-3 సంవత్సరాల నుంచే ఉంది. ఈ దీనికి నీళ్ళు నిడిచాలని చెప్పి అంత గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి దానిపైన ముందే ఒక మామూలుగా ఇడిసేటువంటి నీళ్లు కాకుండా ఒక 4-5 దినాలు ముందే నీళ్ళు ఇడిపించుకొని ఇక్కడికి హెచ్ఎల్సీ కెనాల్లో గుత్తి రోడ్లో వరకు తీసుకొని వచ్చే బాధ్యత ప్రభుత్వము వేసుకుంటుండింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దీనిపైన ఏమాత్రం చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే, నీళ్లు లేకుండా పోతే గణేష్ నిమజ్జనాన్ని ఎక్కడ నిమజ్జనం చేయలేటువంటి పరిస్థితి ఈ అనంతపురం పట్టణంలో ఏర్పడింది. కావున అదేగిన ఏర్పడితే టౌర్ క్లాక్ కాడ నిలబెట్టేసి వినాయకులందరినీ మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత ప్రభుత్వమే గణేష్ నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఈ గణేషులకి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అరిష్టం అనేది ఏర్పడకుండా గణేష్ దీవెనలు ఉంటాయి. కాబట్టి ఈ పండగకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు శ్రద్ధ వహించి ఈ యొక్క గణేష్ ఊరేగింపుకు,
గణేష్ పండగకు గణేష్ నిమజ్జనానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పనేసి ఈ యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అధికారులను కానీ మా గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము సవినీయంగా కోరుతున్నాం. ఇది అనంతపురం జిల్లాలోనే వినాయక చవితి మండపాల వద్ద ఉన్న పరిస్థితి. పూర్తిగా ఈసారి ఒకవైపు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమైతే మరోవైపు నిమజ్జనానికి మాత్రం అనంతపురంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. హెచ్ఎల్సి కెనాల్లో ఎప్పటి మాదిరిగా నీళ్లు వదలకపోవడంతో ఈసారి నిమజ్జనం ఎక్కడ చేయాలన్న దానిపై ఇప్పుడు కూడా తర్జన భర్జన మొదలయ్యి మరో 4 రోజుల్లో నిమజ్జనానికి సన్నద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కూడా వినాయక చౌక్ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గోందిడితో చంద్రశేఖర్, ప్రైమ్.